వస్త్ర పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీ పన్నును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని ప్రారంభించారు. దీనిలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీవై నగర్ చౌరస్తాలో పలువురు కార్మికులతో కలిసి మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి పలువురు కార్మికుల ఆధ్వర్యంలో ప్రధానమంత్రికి కార్డులు రాసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. వస్త్ర పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీని వెంటనే ఉపసంహరించుకోవాలని సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణితో పాటు పలువురు వస్త్ర పరిశ్రమకు చెందిన కార్మికులు పేర్కొన్నారు. ఆదివారం రోజున సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్ చౌరస్తాలో నిర్వహించిన ప్రధానమంత్రికి పోస్ట్ కార్డులు పంపించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వాలు విధించని విధంగా ప్రజలకు అత్యవసరమైన పాలు ఇతర ఆహార పదార్థాలతో పాటు వస్త్ర తయారీ పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పన్నును విధించడం ఏమైనా చర్య అని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తుందని సందర్భంగా పేర్కొంటూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తమ జీవితాలలో చేనేత పౌరులు కార్మికుల జీవితాలను దగ్గర చూసిన వ్యక్తిగా సరి అయిన ఉపాధి లేక ఆత్మహత్య చేసుకుంటున్న నేతన్నలను ఆదుకోవడానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడితే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మాత్రం జీఎస్టీ విధించి వారి నోళ్లలో మట్టి కొడుతుంది అని పేర్కొన్నారు. కేసీఆర్ కిట్తో పాటు బతుకమ్మ రంజాన్ కానుకలు అనేక రకాల ఉపాధి కల్పిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో అనేక పథకాలకు రూపకల్పన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వీటన్నింటినీ కాదని కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీ వల్ల అనేక మంది కార్మికులు ఉపాధి లేక నష్టాల పాలవుతున్నారని వెంటనే దాన్ని విరమించుకోవాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లతో పాటు సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ నేతలు, ఎస్ఎస్ఐ మ్యాక్స్ సంఘాల వారు, కార్మిక సంఘాల నేతలు, కార్మికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మరి